ఉనికిని ఆకాశమునకును సృష్టికర్తైన సర్వశక్తిమంతుడైన దేవాది దేవునికి సమస్తమైన మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ప్రతిదినము దేవుని యొక్క మాటలు వినుచున్నటువంటి నా ప్రియ సహోదర సహోదరులందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినము అనగా 2021వ సంవత్సరము ఫిబ్రవరి నెల 14వ తారీఖు ఆదివారమునకు దేవుడు మనతో మాట్లాడుచున్న దేవుని యొక్క మాటను చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి పాత నిబంధన గ్రంథము కీర్తనల గ్రంథము 2వ కీర్తన 12వ వచనము. కీర్తనలు 2:12. ఆయన కోపము త్వరగా రగులుకొనును, కుమారుని ముద్దు పెట్టుకొనుడి లేని ఎడల ఆయన కోపించును. అప్పుడు మీరు త్రోవ తప్పి నశించదరు, ఆయనను ఆశ్రయించువారు ధన్యులు. మరలా చదువుతున్నానండి. ఆయన కోపము త్వరగా రగులుకొనును, కుమారుని ముద్దు పెట్టుకొనుడి లేని ఎడల ఆయన కోపించును. అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు, అయినను ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు. దేవునికి స్తోత్రం. దేవుడి దినాన మనతో మాట్లాడుతున్నటువంటి మాట ప్రభువైన యేసుక్రీస్తును గూర్చినటువంటి ప్రవచనాలు, వాటి నెరవేర్పులను మనం ధ్యానిస్తూ ఉన్నాం. పాత నిబంధనలో ఆయన గురించి వ్రాసినటువంటి మాటలను లేక వాగ్దానములను లేక ప్రవచనాలను, క్రొత్త నిబంధన గ్రంథంలో నెరవేర్పులను మనం ధ్యానిస్తూ ఉన్నాం. యేసుక్రీస్తును గూర్చినటువంటి విషయాలు మనం అనేకమైనవి ఆది కాండం నుండి కూడా మనం ధ్యానిస్తూ ఉన్నాము. ఇప్పుడు కీర్తనలు 2వ అధ్యాయము చివరి భాగంలో ఉన్నాం. ఇంకా మనము యేసుక్రీస్తును గూర్చినటువంటి విషయాలు ఇంకా చాలా తెలుసుకొనవలసి ఉన్నది. ఒకవేళ చెప్పిన మాటలే మళ్ళా తిరిగి చెప్పడం జరుగుతూ ఉందని మరి వాక్యాన్ని వేరే విధంగా అనుకోవద్దు. ఎందుకంటే యేసుక్రీస్తును గూర్చి మాత్రమే తెలియచేయబడుతున్నటువంటి మాటల్లో సందర్భానుసారంగా ఒక చెప్పినటువంటి విషయాన్ని మళ్ళీ చెప్పడంలో తప్పేమీ లేదు అని నేను అనుకుంటూ ఉన్నాను. ఒకవేళ మీరు వినడానికి ఆసక్తికరంగా లేకపోతే మేము మాటలు తెలియచేయండి. మీకు ఎవరైతే వాక్యం పంపుతూ ఉన్నారో కానీ వాక్యాన్ని వినడం మాత్రం నిర్లక్ష్యం చేయవద్దు. ఎందుకంటే ఈ యొక్క చివరి దినాల్లో మనము దేవుని యొక్క వాక్యాన్ని క్షుణ్ణంగా చాలా జాగ్రత్తగా వినటం వలన, ధ్యానించటం వలన, చదువుటం వలన చాలా ప్రయోజనం ఉంది అని చెప్తా ఉన్నాను. ఒకవేళ ఈ కొన్నాళ్ళ తర్వాత మనకి ఈ మాటలు కరువు అయిపోయిన తర్వాత మనము ఎంత ప్రాకులాడినా వాక్యం మనకి అందని దినాలు వస్తే అప్పుడు మనం బాధపడవలసి వస్తుంది అనేటువంటి విషయాన్ని మర్చిపోకూడదు. లేక మన మరణ దినము త్వరగా వచ్చేస్తే మనము దేవుని గురించినటువంటి చాలా విషయాలు తెలుసుకొనకుండా ఉంటే దానివలన మనం ఎంత నష్టపోతామో తర్వాత మనకు అర్థమవుతుంది. ధనవంతుడు లాజరును గురించినటువంటి విషయం మనకు తెలుసు కదా. ఆ ధనవంతుడు అంటాడు, మీరు ఎవరైనా పంపించండి, నా అన్నదమ్ములు ఉన్నారు, ఇంకా వాళ్ళందరికీ మీ యొక్క మాటలు తెలియచేయండి, ఇలా నరకం ఉందని, పరలోకం ఉందని, ఇక్కడ బాధ ఉందని, అక్కడ సుఖం ఉందని తెలియచేయండి, వాళ్ళందరూ కూడా మారుతారంటాడు. చూడండి, మనం అలా చెప్పడానికి అవకాశం ఉండదేమో, కాబట్టి ఇదే అనుకూల సమయం. దేవుడు మనకు మాట్లాడుతున్నటువంటి దినాల్లో మనం ఉన్నాం వాక్యం ద్వారా, కాబట్టి వాక్యాన్ని నిర్లక్ష్యం చేయబడదు. ఇక వాక్య భాగంలోనికి వెళ్దాం. కీర్తనలు 2:12 దేవుడి దినాన్ని అంటున్నాడు, ఆయన కోపము త్వరగా రగులుకొనును. అదేంటండి, ప్రభువైన యేసుక్రీస్తు వినయ మనస్కుడు, దీనుడు, సాత్వికుడు, ఎంతో దయగల మాటల చేత మాట్లాడేటువంటి ఆయన, ఆయనకి కోపం ఎందుకు వస్తుంది అనేటువంటి ప్రశ్న మనలోకి వస్తుంది కదా. ప్రభువైన యేసుక్రీస్తు 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద బ్రతికినప్పుడు ఎప్పుడు కూడా కోపపడలేదు. ఒకే ఒక్కసారి కోపపడినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో లిఖింపబడింది. ఎక్కడ అని మనం చూసినట్లయితే యెరూషలేము దేవాలయంలో ఇక వ్యాపారం చేసుకునేవారు, ఈ పావురములను వాటిని అమ్మేటువంటి వారి పరిస్థితిని చూసినటువంటి ఆయన, రోకలు మార్చేవారిని చూసి ఆయన కోపము తెచ్చుకొని అక్కడ కొరడా పట్టుకున్నట్లుగా, అక్కడ వారందరినీ తరిమి వేసినట్లుగా చదువుతాం. ఎందుకు ఈ మాట నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నానంటే, ఆయనకు కోపము త్వరగా రగులుకుంటుంది. ఎప్పుడు అంటే ఆయన మాట విని మనం నిర్లక్ష్యంతో మన జీవితకాలం అంతా బ్రతికి ఇక మనం మారము అన్న దినమున ఆయన కోపం మన మీద రగులుకుంటుంది. ఆ యొక్క ఉగ్రత ఆయన రెండవ రాకడలో సిద్ధపడకుండా, ఎదురు చూడకుండా మనం ఉంటే, కనిపెట్టుకోకుండా ఉంటే, వాక్యాన్ని నమ్మకుండా ఉంటే, అప్పుడు దాని ఫలితం మనకు తెలుస్తుంది. ప్రియ సహోదరి సహోదరుడు,
ఇంకా చూసినట్లయితే కుమారుని ముద్దు పెట్టుకుని అంటున్నాడు, కొన్ని వచనాల ముందు మనము అభిషిక్తుడని, అలాగే ఆయన రాజుగా ఈ యొక్క కీర్తనలు 2వ అధ్యాయంలో ఆయన గురించి ఎక్కువగా రాజుగానే పరిచయం జరిగింది. అయితే చివరి వచనానికి వచ్చేసరికి ఏమని చూడాడు, ఆయన ఒక కుమారునిగా చూపిస్తూ ఉన్నాడు. అవును, తండ్రి యొక్క స్వాస్థ్యాన్ని దేవుడు అతనికి స్వాస్థ్యంగాను సొత్తుగాను ఇచ్చేశాడు కదా, ఇప్పుడు ఆయన కుమారుడిగా కనబడుతూ ఉన్నాడు. ఒకతనికి ధనవంతుడయి ఉండి అతనికి పిల్లలు లేనప్పుడు, అతను ఎవరైనా దత్తత తీసుకున్నప్పుడు తండ్రికి ఉన్నటువంటి ఆ యొక్క సమస్తము కూడా ఆ దత్తత తీసుకున్న కుమారుడిదే కదా. అయితే యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అనుభవించినట్లయితే ఆయన దేవుని కుమారులుగా మనము కూడా ఆయన స్వాస్థ్యంలోను ఆయన సొత్తులోను మనము కూడా పాలు పొందుతాము అనేటువంటి విషయాన్ని మర్చిపోకూడదు. ఇక్కడ ముద్దు పెట్టుకోవాలట, ముద్దు అనేటువంటి మాటను గురించి మనం ధ్యానించినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో చాలా ముద్దులు ఉన్నాయండి. అంటే ముద్దులు అంటే వేరే విధంగా అనుకోవద్దు, ఒకటి వీడ్కోలు ముద్దు ఉంది. అంటే నయోమి కోడలు ఇద్దరిని తీసుకొని వెళ్ళి తన దేశం వెళ్ళిపోతుంటుంది, మీ గృహాలకు వెళ్ళిపోండి అన్నప్పుడు వారు పాడినగా చిన్న కోడలు ఏం చేస్తుందంటే వచ్చి ముద్దు పెట్టుకొని వెళ్ళిపోతుంది, వీడ్కోలు ముద్దు. ఇంకా చూసినట్లయితే యాకోబు తన కుమారుడు కనిపించినప్పుడు ముద్దు పెట్టుకుంటాడు, అది వెల్కమ్ ముద్దు, వెల్కమ్ అన్నప్పుడు ఆహ్వానం పలుకుతున్నటువంటి ముద్దు. ఇలా చాలా మెడపైన పడి ముద్దులు పెట్టుకోవడం ఉంటాయి. నేను ఒక్కటి చాలా ఎక్కువగా చదువుతూ ఉంటాము, ఎక్కువగా వింటూ ఉంటాము, అది జ్ఞాపకం చేస్తాను. తప్పిపోయిన కుమారుడు తన లోకంలోనికి వెళ్ళిపోయాడు, వ్యసనపరుడైపోయాడు, అంతా డబ్బు పాడు చేస్తాడు. బుద్ధి తెచ్చుకున్నప్పుడు, బుద్ధి వచ్చినప్పుడు అతను తిరిగి తండ్రి దగ్గరికి వస్తూ ఉంటాడు. తండ్రి ఇంకా అంత దూరాన్ని చూసినటువంటి, కుమారుని చూసినటువంటి తండ్రి పరుగు పరుగున వెళ్ళి హత్తుకొని ముద్దు పెట్టుకుంటాడు. అది చాలా హృదయాన్ని హత్తుకునేటువంటి సందర్భం. ఎందుకు నేను ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నానంటే, ముద్దు పెట్టుకోవడం అనేది దేనికి గుర్తుగా ఉందని వాక్య భాగంలో మనకు స్పష్టంగా వ్రాయబడిందంటే, ఇక్కడ దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తు యొక్క స్వభావం ఎలా ఉంది అంటే, తండ్రికి ఉన్నటువంటి స్వభావం కుమారునికి ఉంటుంది. అందుకే మరి యేసుక్రీస్తును మనము రక్షకుడిగా అంగీకరించడానికి ఒక సింబాలిక్గా ముద్దు అనేటువంటిది కనబడుతూ ఉంది. ఇంకా చెప్పాలంటే యేసుక్రీస్తు యొక్క నామములో మనమందరము కూడా మారు మనసు పొందడానికి గుర్తుగా ఉంది. పురాతన కాలాల్లో చూసినట్లయితే ఒక పాలకుడు లేకపోతే ఒక రాజు, ఒక అధికారి, ఒక అధిపతి కనిపించినప్పుడు ఆయనను ముద్దు పెట్టుకోవడం అక్కడ ఉన్నటువంటి ఆచారాల్లో ఒకటి. అంటే ఆయన అధికారాన్ని మేము గుర్తిస్తూ ఉన్నాము, ఈయన ఒక రాజు, ఈయన ఒక అధికారాన్ని తెలియచేయడం కోసం ఆయన ఆ విధంగా ముద్దు పెట్టుకోవడం అనేది జరుగుతూ ఉండేది ఆనాటి కాలంలో. అలా యేసుక్రీస్తును ఇక్కడ వాక్యానుసారంగా ఏం చెప్తున్నాడంటే, ముద్దు పెట్టుకోవాలి, లేని ఎడల ఆయన కోపిస్తాడు. ముద్దు పెట్టుకోవడం అంటే ఆయన యేసుక్రీస్తు గాను, రక్షకుడు గాను, దేవుని కుమారుడు గాను, నీ యొక్క విమోచకుడు గాను, నీ యొక్క మరి ఆయన నీ కొరకు వచ్చినటువంటి వాడి గాను, ఆయన చేసిన రక్షణ కార్యం నువ్వు నమ్మటం, అది ముద్దు పెట్టుకోవడం అనేటువంటి అంతరార్థము లేక ఆత్మీయ అర్థము అనేటువంటి విషయాన్ని మర్చిపోకూడదు. ఇక ఎప్పుడైతే నువ్వు ఆయన రక్షకుడిగా అంగీకరిస్తావు, ఆయన కోపం, ఆయన ఉగ్రత, ఆయన మరి ఏది కూడా నీ మీదకి రాదు. అందుకే మనం ఆయన్ని అంగీకరించాలి అనేటువంటి విషయాన్ని. అలాగే అప్పుడు మీరు త్రోవ తప్పి ఎవరు కోపం ఎవరైతే ముద్దు పెట్టుకోరో వారి పైన ఆయన కోపం రగులుకుంటుందో వారంటే త్రోవ తప్పిపోయి నశించిపోతారంట. అసలు యేసుక్రీస్తు వచ్చింది ఎందుకు? నశించిన దానిని వెతికి రక్షించడానికి. కాబట్టి ఆయనను ఆశ్రయించి వారు ధన్యులు అనేటువంటి మాట ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. మనమందరము కనుక జాగ్రత్తగా చూసినట్లయితే, యేసుక్రీస్తును రక్షకుడిగా నీవు అంగీకరించావా, ఆయనను ముద్దు పెట్టుకున్నట్లే, ఆయన ఎందు నువ్వు విశ్వాసం ఉంచావా, మరి నువ్వు సిగ్గుపడవలసినటువంటి అవసరత ఎంత మాత్రము లేదు అనేటువంటి విషయాన్ని వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ యేసుక్రీస్తుకు కనుక తండ్రి సర్వాధికారాన్ని ఇచ్చినట్లయితే, ఆ తండ్రిని గర్వపరచినట్లుగా మన కుమారుని కూడా ఘనపరచవలసినటువంటి వారంగా ఉన్నాం. ఆయనకు తీర్పు తీర్చే అధికారాన్ని దేవుడు ఇచ్చాడు కనుక, కుమారుణ్ణి కనుక నువ్వు ఘనపరచకపోతే, ఆయన మాటను కనుక నువ్వు విశ్వాసం ఉంచకపోతే నీకు నిత్య జీవము లేదు అనేటువంటి మాట. ఈ యొక్క మాటకు ప్రవచనము ఎక్కడ నెరవేరింది అంటే, కృత నిబంధన గ్రంథము యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుతా ఉన్నాను. నా మాట విని
నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్యజీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఎప్పుడైతే యేసుక్రీస్తును అంగీకరించావు, ఆయన ఎందు విశ్వాసం ఉంచావు, నువ్వు నిత్య జీవము కలిగిన వాడివి. లేదు, నేను ఆయన్ని ముద్దు పెట్టుకోను, నేను ఆయన్ని అంగీకరించను, నాకు రక్షణ వద్దు అంటావో, నీవెక్కడుంటావు తెలుసా? మరణం అనగా నరకం, నాశనం, ఏడుపు, పండ్లు కొరుకుట, అగ్ని ఆరదు, పురుగు చావదు, అక్కడే మనం ఉండేది. అందుకే దేవుని ఒక వాక్యం ఎంత స్పష్టంగా మనతో మాట్లాడుతుందంటే, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం. కేవలం యేసుక్రీస్తును కనుక నువ్వు నమ్మినట్లయితే ఈ హలోక సంబంధమైన దీవెనలతో పాటు పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు కూడా నీకు వస్తాయనేటువంటి విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఇంకా చెప్పాలంటే, నమ్మిన వారికి నిత్య జీవము, నమ్మని వారికి నిత్య నరకం. ఈ రెండు గమనించుకొని మనం యేసుక్రీస్తును రక్షకుడిగా అంగీకరించాలి. ఆయన మాటను కేవలం నువ్వు విశ్వాసం ఉంచినట్లయితే నువ్వు నిత్య జీవంలోకి వెళ్తావు. ఇంకా మాత్రమే కదా, తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నావు. దేవునికి స్తోత్రం. ఇది ఎంతమందికి ఈ భాగ్యము, ఈ అదృష్టం దొరుకుతుందండి. తీర్పులో ప్రతి ఒక్కరూ నిలబడవలసిందే. అయితే నీవు నేను నిలబడినప్పుడు, యేసుక్రీస్తు రక్షకుడిగా అంగీకరించినప్పుడు, ఆయన నీ పక్షమున నా పక్షమున తండ్రికి విజ్ఞాపన చేస్తాడు. ఆయన తండ్రితో వ్యాజ్యమాడతాడు నీ గురించి, నా గురించి. లేదు, నేను రక్షణ పొందను, నేను చనిపోయేంత వరకు నేను ఇంతే అంటే నేను ఎవ్వరూ మార్చలేరు. ఈ దిన వాక్యం నీ కొరకే, ప్రియ సహోదరి, సహోదరుడు. నీ మనసు మారాలి, నీ జీవితం మారాలి, నీ మాటలు మారాలి, నీ క్రియలు మారాలి, నీ ప్రవర్తన మారాలి. నీవు ఆయన రక్షకుడిగా అంగీకరించాలి, ఆయన ఎందుకు విశ్వాసం ఉంచాలి. తద్వారా నీకు నిత్య జీవం. తీర్పులో నీకు నీవు రావు, వచ్చినా నీకు యేసుక్రీస్తు నీ ప్రక్కన ఉంటారు. ఇంకా చెప్పాలని, మరణములో నుండి జీవంలో నీకు నువ్వు దాటికున్నావు. మరణం అనగా నరకం, నరకం నుండి జీవం అనగా నిత్య జీవం, పరలోక రాజ్యంలోనికి నువ్వు చేరతావు అనేటువంటి విషయం. యేసుక్రీస్తుకు అంత అధికారం ఉంది కనుక ఆయన ఎందు మనం నమ్మకించి ముందుకు వెళ్ళవలసినటువంటి వారంగా ఉన్నామని దేవుడు మనతో ఇది నాన్న ప్రవచన పూర్వకంగా మాట్లాడుతున్నారు. యేసుక్రీస్తును గురించినటువంటి ఇంకా అనేకమైన ప్రవచనాలు మనమందరం నేర్చుకోవడానికి ఆసక్తి కలిగి వినడానికి వినగల చెవులను గ్రహించే మనసును దేవుడు మనకందరికీ అనుగ్రహించను గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. సృష్టికర్త, సర్వశక్తిమంతుడ, సర్వోన్నతుడ, మహోన్నతుడ, అత్యున్నతుడ, మీ ఘనమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన, పరిశుద్ధమైన నామమునకు లెక్కలేని స్తుతులు, స్తోత్రములు, వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇది నాన్న మీరు మాతో మాట్లాడారు. అనేక దినములుగా ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చినటువంటి ప్రవచన నెరవేర్పులను కోసం మాతో మాట్లాడుతున్నారు. ఇంకా మేము అనేకమైనటువంటి ఆసక్తికరమైన విషయాలు యేసుక్రీస్తును గురించి తెలుసుకోవడానికి మీరు కృపణను గ్రహించినందుకు మీకు వందనాలు. వినగలిగే చెవులను ప్రతి ఒక్కరికి దయచేయండి. హృదయాన్ని తెరవండి. మీ వాక్యము చేత వారిని నింపండి. నాయన మీకు వందనాలు. అందిన జీవితంలో వాక్యములు జ్ఞాపకం చేసుకుంటూ దాన్ని అనుసరించి జీవించే కృపను దయచేయండి. తద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకోండి. ఈ యొక్క ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా, యూట్యూబ్ ద్వారా ఎవరైతే వాక్యాన్ని వింటూ ఉన్నారో వారందరూ కూడా అనేక మందికి షేర్ చేయడానికి, అనేక మందికి పంపించడానికి, మీ సువార్తను పంపించడానికి సహాయం చేయండి. రక్షణ పొందడానికి సహాయం చేయండి. మీరే మహిమ పొందుకోమని ఈ మా ప్రార్థన మీ ప్రియ కుమారుడను, మా ప్రభును, మా రక్షకుడైన యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మీ అందరికీ నా వందనాలండి. నేను మీ సహోదరి జ్యోతి డానియల్.